ఫ్రెండ్స్ టెక్నో సెవెంటీన్ ఎయిటీ త్రీకి అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి ఫోర్ పీఎం అవుతుంది ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి చాలా మొబైల్స్ లాంచ్ డేట్స్ అయితే బయటకు వచ్చినాయి అఫీషియల్గా బయటకొచ్చినాయి సో బ్రాండ్స్ కన్ఫర్మ్ చేసినాయి పెద్ద పెద్ద మొబైల్స్ అన్ని ఒక్కటొక్కటిగా చూద్దాం ఫస్ట్ జూలై పదో తారీఖు శాంసంగ్ నుంచి శాంసంగ్ అన్పాక్డ్ ఇవ్వండి జరుగుతుంది దానిలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిక్స్ జెడ్ ఫ్లిప్ సిక్స్ మనకి నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే చూడబోతున్నాం మనం జూలై పదో తారీఖు అని చెప్పేసి శాంసంగ్ అఫీషియల్ కన్ఫర్మ్ అయితే చేసింది అండ్ సెకండ్ వచ్చేసరికి గూగుల్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఉంటాయి కదా పిక్సెల్ నైన్ సిరీస్ ఈ వచ్చేసరికి ఆగస్ట్ పదమూడో తారీఖు లాంచ్ చేస్తున్నట్లు గూగుల్ అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది ఈవెంట్లో గూగుల్ నుంచి పిక్సెల్ నైన్ నైన్ ప్రో ఇప్పుడు నైన్ ఎక్సెల్ అని చెప్పేసి ఇంకో ఫోన్ వస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి చూడాలి ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారు మనకి ఆగస్ట్ పదమూడో తారీఖు అయితే తెలుస్తుంది అండ్ ఈ ఫోన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో రావచ్చు నెక్స్ట్ మోటోల నుంచి మోటో రేజర్ సిరీస్ ఇవి ఇండియాకి లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది జూలై నాలుగో తారీఖు అతి లో రాబోతున్నాయి తొందరలో ఏ ఫస్ట్ వస్తున్నాయి శాంసంగ్ అండి శాంసంగ్ పదో తారీఖు వస్తుంది కదా జూలై నాలుగో తారీఖే మోటో నుంచి రోజర్ ఫిఫ్టీ సిరీస్ అయితే వస్తుంది రోజర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆల్ట్రా రెండు ఫోన్స్ రావచ్చు లేకపోతే ఒక ఫోన్ రావచ్చు చెప్పలేము ఏ ఫోన్ తీసుకొస్తారు కానీ ప్రజెంట్ నా తెలిసిన ఆల్ట్రా వస్తున్నట్టు చెప్పారు అది ఫిఫ్టీ మరి తీసుకొస్తారు లేదు ఇవన్నీ మనకు తెలియదు కానీ జూ జూలై నాలుగో తారీఖు అయితే మనకు తెలుస్తుంది ఈ రెండు ఫోన్స్ రావచ్చు మోస్ట్లీ రేజర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆల్ట్రా వీటిలో ప్రాసెసర్స్ కూడా లీక్ అయినాయి ఏదైతే రేజర్ ఫిఫ్టీ ఆల్ట్రా ఉంది టాప్ మోడల్ ఇది స్నాప్డ్రాగన్ ఎయిటెస్ట్ జన్ త్రీ ప్రాసెసర్తో వస్తుంది అండ్ బేస్ మోడల్ అయితే రేజర్ ఫిఫ్టీ ఉందో ఇది వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెసర్తో వస్తుంది ఇవి కొన్ని లీక్స్ వీటికి సంబంధించి లాంచ్ డేట్స్ అయితే ఇవి మూడు మొబైల్స్ అయితే మూడు బ్రాండ్స్ మంచి మంచి మొబైల్స్ ఇవి ఇవన్నీ మనకి ఈ డేట్స్లో రాబోతుంది నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి ఇక్కడ ఒక గ్రాఫ్ చూడొచ్చు ఈ గ్రాఫ్లో ఎక్కువగా యాడ్స్ వేసే సంస్థ చూస్తే ఫస్ట్ యూట్యూబ్ కనిపిస్తుంది టాప్ ప్లేస్లో లీస్ట్ లాస్ట్లో చూస్తే నెట్ఫ్లిక్స్ కనిపిస్తుంది నెట్ఫ్లిక్స్లో యాడ్లు చాలా తక్కువ ఉంటాయి అనమాట సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా దీన్ని అరికట్టడానికి మేము కూడా యాడ్స్ తీసుకొని వస్తామని చెప్పేసి ఒక ఫ్రీ ప్లాన్ తీసుకొస్తుందంట నెట్ఫ్లిక్స్ మనం ఫ్రీగా చూడడానికి ఉండదు మంత్లీ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇది అట్లా కాదు ఫ్రీగా మీరు నెట్ఫ్లిక్స్ కంటెంట్ చూడొచ్చు కాకపోతే అన్నీ తీసుకొచ్చి ఫ్రీలో అయితే బెటర్ వీళ్ళు ఏదైతే మనకి ఉంటాయిగా కదా మనకి కూరగాయలు పుచ్చులు ఏరేసినట్లు ఏరేస్తారు కదా అట్లా వాళ్ళ కంటెంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ లేని ఉంటాయి కదా అవన్నీ ఒక చోట చేరుస్తారు ఒక మంచిది తీసుకొని వస్తారు లైక్ మనీ హీచ్ లాంటిది అట్లాంటిది ఏమైనా కొన్ని తీసుకొని వచ్చారనుకోండి అప్పుడు ఫ్రీ ప్లాన్కి అట్రాక్ట్ చేస్తారు దాంట్లో యాడ్స్ అయితే వస్తాయి ఒకవేళ కంటెంట్ నచ్చింది అనుకోండి పబ్లిక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇదైతే నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుంది ప్రజెంట్ ఫస్ట్ అయితే దీన్ని యూరప్ అండ్ ఇండియాలో అండ్ ఇండియా అంటే ఏషియన్ కంట్రీస్లో టెస్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు తర్వాత మిగతా వాటికి విస్తరింపజేస్తాను నెక్స్ట్ మనకి సీఎంఎఫ్ ఫోన్ వన్ రాబోతున్న విషయం తెలిసింది జూలై ఎనిమిదో తారీఖు ఈ ఫోన్తో పాటు వీళ్ళు బట్స్ ఒకటి వాచ్ ఒకటి తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఫోన్కి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ అయింది వీళ్ళు బ్యాక్ సైడ్ స్క్రూ ఇప్పుతున్నారు అంటే మనం బ్యాక్ ప్యానల్ని చేంజ్ చేసుకోవచ్చు స్క్రూ ఇప్పేసి బ్యాక్ ప్యానల్ రిమూవ్ చేసి ఇంకో బ్యాక్ ప్యానల్ వేరే కలర్ పెట్టుకో పెట్టుకోవచ్చు అనుకుంటా ఇది ఒకటి అయితే టీస్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి జూలై ఎనిమిదో తారీఖు తెలుస్తుంది మెక్సిమం వన్ ప్లస్ ఒప్పో రియల్మీ వీళ్ళు కూడా బాక్స్ నుంచి ఛార్జర్ తీసైపోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇండియాలో కాదు కొన్ని దేశాల్లో ప్రెజెంట్ అయితే టెస్ట్ చేస్తారంట తర్వాత ఇండియాకి రావచ్చు వీళ్ళు ఇండియాకి కానీ తీసుకు ఈ ఇది రాకపోతేనే బాగుంటుంది వీళ్ళు ఒక రీజన్ చెప్తారనమాట పర్యావరణాన్ని అని చెప్పేసి కాకపోతే మళ్ళీ ఛార్జర్ సపరేట్ కొనుక్కోవాలి అంటే కష్టమే మళ్ళీ ఛార్జర్ అలాగో కొనుక్కోవాలి మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అప్పుడేమైనా మనం పర్యావరణాన్ని కాపాడుతున్నాము ఎవరైనా ఛార్జర్ కొనుక్కోవాల్సిందే సో ఛార్జర్ బాక్స్లోనే ఇస్తే బాగుంటుంది సో ఇది నా విన్నపం ఇది తీసేయొద్దు కానీ వేరే కంట్రీస్లో తీసేయబోతున్నారు యూరోప్ ప్రూఫ్ అండ్ చైనా ఈ కంట్రీస్లో ఫస్ట్ టెస్ట్ చేస్తారు వీళ్ళు షామి కూడా ఆల్రెడీ తీసేస్తుంది స్వామి కూడా కొన్ని కంట్రీస్లో అయితే ఛార్జర్ అయితే రిమూవ్ చేస్తుంది సో శాంసంగ్ ఫస్ట్ యాపిల్ స్టార్ట్ చేసింది సంస్కృతి తర్వాత శాంసంగ్ అన్ని బ్రాండ్స్ అయితే ఫాలో అవుతున్నాయి ఇది చేయకపోతే మంచిది అనిపిస్తుంది నాకు మీ అభిప్రాయం చెప్పండి బాక్స్లో ఛార్జర్ ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఈ టాపిక్ మీద డిస్కషన్ చేద్దాం మనం కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వస్తే ముందు కామెంట్ ఆఫ్ డే చూసుకుంటే హేమంత్ అవుతున్నారు టు నైన్ అవర్స్ మనం కూడా ఆన్ చేసి పెడితే మన ప్రాబ్లమ్ అయిద్దా అని చెప్పేసి ఏం ప్రాబ్లమ్ కాదు మీ ఫోన్ మీ మొబైల్కి ఫోన్ కాల్స్ రావంతే సిగ్నల్స్ పోతాయి మీ ఫోన్కి వచ్చిన సమస్య అయితే ఏం లేదు అసలు ఏరోప్లేన్ మీద అంటే ఏంది దాని గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ షార్ట్ వీడియో చెక్ చేయండి షార్ట్ వీడియో ఎయిర్పోర్ట్లో చేసినట్టు నాకు గుర్తు నాకు తిరుపతిలోనే అక్కడ ఈ షార్ట్ వీడియో ఒకసారి చెక్ చేస్తే మీకు ఏరోప్లేన్ మోడ్ అంటే ఏంది దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తుంది నెక్స్ట్ మాకు ఐసిఐసఐ నుంచి ఐసిఐసీఐ బ్యాంక్ ఎవరైనా యూజ్ చేస్తుంటే మాత్రం కొద్ది జాగ్రత్తగా అయితే ఉండండి ఐసిఐసిఐ బ్యాంకే ఉంది వాళ్ళ యూజర్స్ని అసలు ఏం జరుగుతుందంటే స్కామ్ మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినట్టు వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్లోకి రెండు వందలు డాట్ డబల్ జీరో అని పడుతుంది మీకు కంప్లీట్గా నామల్గా చూడగానే మీకు ఇరవై వేలు పడినట్లు అనిపిస్తుంది కాకపోతే వాళ్ళు వేసేది రెండు వందల రూపాయలు వేస్తారు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు మీ బ్యాంక్ మా బ్యాంక్ అకౌంట్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు వేసామని చెప్పి ఫోన్ చేస్తారు వాళ్ళు వేసేది రెండు వందలు కానీ వాళ్ళు ఫోన్ చేసేది మాత్రం ఇరవై వేలు వేసామని ఫోన్ చేస్తారు ఒకవేళ మీరు రిటర్న్ వేయాలనుకుంటే వచ్చిన డబ్బుల్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు నిజంగా ఎంత వచ్చినాయి బ్యాంక్ అకౌంట్లోకి దాని ప్రకారం మీరు డబ్బులు వేయండి మీకు పాయింట్ పక్కన ఎన్ని సున్నాలు ఉన్నా కానీ డాట్ పక్కన ఎన్ని ఉన్న ఉన్నా కానీ వాటికి వ్యాల్యూ అయితే ఉండదు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే చుక్కలు చూపించారు హ్యాకర్స్ దాన్ని హ్యాక్ చేస్తారు దానిలో చిన్న వర్నల్ అయితే ఉంది దాన్ని పట్టుకొని హ్యాక్ చేసేసి ఎవరైతే విజన్ ప్రో పెట్టుకుంటారో వాళ్ళు 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 నార్మల్గా యూజ్ చేస్తుంటారు కదా మధ్యలోకి గబ్బిలాలు తీసుకురావడం సాల పురుగులు తీసుకురావడం స్పైడర్ బ్యాట్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి వాళ్ళని భయపెట్టేస్తారు అందరూ భయపెట్టిారు ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం అర్థం కాలేదు సో యాపిల్ అయితే ప్రజెంట్ అయితే దీన్ని ఫిక్స్ చేసింది సో ఈ యాపిల్ విజన్ ప్రో విజన్ వయస్ను కూడా హ్యాకర్స్ అయితే వదిలిపెట్టట్లో అడ్ని కూడా హ్యాక్ చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే యాపిల్ ప్రొడక్ట్స్ అయితే మీకు రెండు ప్రోడక్ట్స్ అయితే తక్కువ రేట్కి వస్తున్నాయి ఎంతవరకు రేట్స్ అయితే నేను చూడలేదు ఒకటి మ్యాక్బుక్ మ్యాక్బుక్ ఎయిర్ ఎం టూ ఇది నామల్గా అయితే తొంభై వేల రూపాయలకి అమ్ముతుంటారు ప్రజెంట్ దీని మీద పదకొండు వేల రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మీద మీకు పదకొండు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అండ్ ఫ్లిప్కార్ట్ సూపర్ క్యాన్స్ ఫిఫ్టీ సూపర్ క్యాన్స్ పెడితే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఓవరాల్గా డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకైతే మ్యాక్బుక్ ఎయి ఎం టూ మోడల్ అయితే వస్తుంది ఇది ఇది లోయస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు మ్యాక్బుక్ ఎయిర్ ఎమ్ టూకి అండ్ దీంతో పాటు ఐప్యాడ్ ఎయిర్ ఎం వన్ కూడా మీకు తక్కువ రేట్కి వస్తుంది ఐప్యాడ్ ఎయిర్ ఎం వన్ అంటే లాస్ట్ జనరేషన్ ఐప్యాడ్ ఇది సో దీని మీద కూడా నార్మల్గా ఇది నలభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అమ్ముతున్నారు దీని మీద ఐదు వేల రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది పదిహేను వందల రూపాయలు మీకు సూపర్ క్యాన్స్ ఫిఫ్టీ సూపర్ క్యాన్స్ పెడితే పదిహేను వంద రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఓవరాల్ ఇది మీకు సెల్లింగ్ ప్రైస్ వస్తే నలభై ఒక్క వేల నాలుగు వందల రూపాయలకు వస్తుంది ఇది కూడా మంచి ఐపాడ్ ఒకవేళ నలభై వేలు ఐప్యాడ్ చూస్తుంటే మాత్రం ఇది కూడా మంచి ఐప్యాడ్ ఎం వన్ చిప్ కాబట్టి మీకు ఫ్యూచర్లో వచ్చే యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్యూచర్ పర్పస్ ఫ్యూ ప్రూఫ్ కూడా యాప్లో ఐప్యాడ్ కోసం చూస్తుంటే ఇది మీరు చెక్ చేయచ్చు ఈ డీల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఇంకా ఎక్కువ డీల్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి అక్కడ నుంచి ఫాలో అయిపోండి నెక్స్ట్ మనకి ఐఆర్టీటీసీ నుంచి ఐఆర్సిటీ సంబంధించి ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది లాస్ట్ టూ డేస్ నుంచి దీని మీద ఐఆర్సిటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు వాళ్ళు అఫీషియల్గా అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఏదైతే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అది ఫేక్ న్యూస్ అని చెప్పి ఐఆర్సిటీస్ ఉంది అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఐఆర్సిటీస్లో మనం నార్మల్ రైల్ టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారు కదా రైల్ టికెట్లు బుక్ బుక్ చేస్తే మీ ఫ్యామిలీకి కాకుండా మీరు వేరే వాళ్ళకి బుక్ అనుకోండి మీ మీద వేస్తారు లక్ష మీకు పదివేల రూపాయలు జరిమానా దాంతోపాటు మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడిద్దంట సో ఇది చాలామంది షాక్ అయిపోయారు ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు మా టికెట్స్ బుక్ చేయమని చెప్పేసి వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి బుక్ చేస్తే మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం అయ్యింది కదా ఇప్పుడు సో అలా చాలా మంది భయపడిపోయారు దీని మీద ఐఆర్సిటీస్ క్లారిఫై అయితే ఇచ్చింది అట్లా ఏం లేదు మీరు ఎవరికైనా బుక్ చేయొచ్చు మీరు మంత్కి ఒక ఇరవై నాలుగు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అంతమించి ఎక్కువ బుక్ చేయడానికి లేదు కాకపోతే ఈ టికెట్స్ని మీరు ఎవరికైనా బ్లాక్లో అమ్మడం కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం మీ మీద ఇవే అయితే చర్యలు ఉంటాయో జరిమానాతో పాటు మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్తారు ఈ టికెట్లను మీరు బ్లాక్లో అమ్మొద్దు మీరు బుక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు మాక్సిమమ్ ట్వంటీ ఫోర్ టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు అది కూడా మీరు ఆధార్ అథెంటికేషన్ చేస్తేనే ఆధార్ అథెంటికేషన్ చేసిన వాళ్ళకి మాత్రం ఇరవై ఇరవై నాలుగు టికెట్లు ఆధార్ అథెంటికేషన్ చేయని వాళ్ళకి పన్నెండు టికెట్లు లిమిట్ అయితే ఉంటుంది మీరైతే బుక్ బుక్ చేసుకోవచ్చు ఎవరి వాళ్ళు బుక్ చేయొచ్చు కాకపోతే ఎవరికి బ్లాక్ అయితే అమ్మకండి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చినాయి మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో స్థిరించి వాటిని చూసేయండి ఇలా మరియు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్లో కదా అప్పటివరకు సెలవు బాయ్